ప్రజలు కరువుతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విధమైన కరువును ఎదుర్కొంటూ ఉంటే, రాష్ట్రంలో 5 కోట్ల మంది ఒక రకమైన కరువును ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి అదృష్టమో మరి ఏమిటో తెలియదు, కానీ ఆయన కరువును మాత్రం పరిష్కరించుకుంటా ఉన్నాడు. ఆయన కరువుని పరిష్కరించే ధ్యాసలో ప్రజలు ఎదుర్కొంటున్న కరువును మాత్రం పూర్తిగా విస్మరించి వారిని గాలికి వదిలేసిన పరిస్థితి. ఆయనకి ఎమ్మెల్యేల కరువు వచ్చి రోజు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారని చెప్పేసి లెక్క చూసుకుని సంతోషపడుతున్నాడు, కానీ ఆయన వైఫల్యం మూలంగా ఈ రాష్ట్రంలో కరువు దెబ్బకి ఎన్ని ప్రాణాలు పోతూ ఉన్నాయి, జీవాలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి అనే విషయాన్ని మాత్రం పూర్తిగా విస్మరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఏ ప్రభుత్వం అయినా మార్చి మాసంలోనే రాబోయే వేసవికాలంలో వచ్చే పరిస్థితులను ఎదుర్కొనడానికి ఒక కంటింజెన్సీ ప్లాన్ని తయారు చేసుకోవటం అనేది పరిపాటి, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని. అన్ని జిల్లా కలెక్టర్ని మీటింగ్ ఏర్పాటు చేసి సంబంధిత మంత్రులు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, పంచాయతీరాజ్ వీళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి కరువును కానీ వేసవికాలంలో త్రాగునీటి సమస్యను కానీ ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఒక ప్లాన్ని తయారు చేసుకుంటాం అనేది ఏ ప్రభుత్వానికైనా ఉన్న బాధ్యత. కానీ ప్రభుత్వం ఏప్రిల్ చివరి వారం వరకు కూడా ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలని ఒక ప్లాను లేకపోతే ఒక సూచిక లేకోకుండా, ఒక డైరెక్షన్ లేకోకుండా ఈ ప్రభుత్వం పనిచేయటం చాలా సూచ్యం అని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎంతసేపు కళల్లో వివరింప చేయటానికి, ప్రజల్ని కూడా వివరింప చేయటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కానీ వాస్తవ పరిస్థితులు ఎదుర్కొనడానికి మాత్రం ఈ ప్రభుత్వం దగ్గర ఎటువంటి విధానాలు కానీ ఎటువంటి ఆలోచనలు లేవు కానీ అని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ కళలు ఎంతవరకు వెళ్ళినాయి అంటే, నిన్న నేను ఒక టీవీలో చూశాను, నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్తున్నారు అనంతపూర్ని రాబోయే 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కోనసీమ కంటే కూడా పచ్చగా తయారు చేస్తారని చెప్పేసి చాలా సంతోషం. కానీ ఈరోజు కరువును ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈరోజు అనంతపురంలో త్రాగునీరు లేకోకుండా, అదేవిధంగా పశుగ్రాసం లేకుండా పశువులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయని మాత్రం ఎంపీ గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్చిపోయినట్లున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాకు వచ్చి మేము నదులను అనుసంధానం చేసేసాం, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయని చెప్పేసి కళల్లో వివరింపజేస్తారు. ఆఖరికి లెక్కలు చూస్తే దాదాపు 50% వ్యవసాయ సాగు భూమిలో క్రాప్ హాలిడేని ప్రకటించుంటారు ప్రభుత్వం. 13 లక్షల ఎకరాలుంటే కేవలం 8-8.5 లక్షలు మాత్రమే, అంటే దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట వేసుకోలేని దుస్థితి ఉన్నా కూడా ప్రజలకు మాత్రం చక్కగా అరచేతిలో స్వర్గం చూపిస్తారు. మేము గోదావరి నదిని కృష్ణా నదిని కలిపేశాం, మేము పంటలు బ్రహ్మాండంగా పండించామని చెప్పేసి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మేము పట్టుసీమ కట్టేశాం, కృష్ణా జిల్లాలో ఎటువంటి సమస్య నీటికి సమస్య ఉండదని అంటారు. కృష్ణా నది ఎండిపోతే ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా త్రాగునీటిని సప్లై చేయాలి, ట్యాంకర్ ద్వారా చేయాలా లేకపోతే ట్రైన్ ద్వారా తీసుకొచ్చి మంచినీటిని సరఫరా చేయించాలా, లేదు ఏ పంచాయతీలకు ఎంతెంత నిధులు కేటాయించాలి, ఏ పంచాయతీలకు వాటర్ ట్యాంకర్స్ ద్వారా మనం నీటిని సరఫరా చేయాలని చెప్పేసి ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి ఒక కార్యాచరణ ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కనీసం ఇరిగేషన్ మంత్రి కానీ లేదా ఈ ప్రభుత్వం కానీ రబీ సీజన్లో, సెకండ్ క్రాప్ సీజన్లో రాబోయే త్రాగునీటి సాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఏదైనా రైతాంగానికి కానీ పంచాయతీలకు కానీ ఏదైనా సూచనలు చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మనం అందరం చెప్పుకుంటా ఉంటాం, ఇంతకుముందు ఏదో వాళ్ళు ప్రచారం చేశారు బాబు వస్తేనే జాబ్ వస్తని. బాబు వస్తే ఒక్కరికి జాబ్ రాలేదు, కానీ బాబు వస్తే కరువు, బాబు వస్తే వర్షాలు లేని వాతావరణం మాత్రం మనం చూసాం. ఈరోజు పశువుల గురించి మొన్న చెప్పారు,
ఆఖరి మాసంలో ఇప్పుడే కళ్ళు తీసుకున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, కొంత నిద్ర మత్తు నుంచి బయటకు వచ్చినట్టున్నారు. మేము మజ్జిగ హెరిటేజ్ మజ్జిగే సప్లై చేస్తాము, ఓఆర్ఎస్ సప్లై చేస్తామని చెప్పి చెప్పారు. సంతోషం, ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచినందుకు కొంత సంతోషం. కానీ దాంట్లో ముఖ్యమైన సమస్య ఏమిటంటే, మనుషుల మనం ఏ విధంగా అయినా సరే మన సమస్య ఇంకోళ్ళు చెప్పుకుంటామో లేకపోతే ప్రభుత్వం చెప్పుకుంటామో చెప్పుకొని దాన్ని పరిష్కరించుకుంటానికి ప్రయత్నం చేస్తాం. పశువుల సంగతి ఏం చేసింది ప్రభుత్వం? పశుగ్రాసాన్ని ఎక్కడి నుంచి అయినా సరే జనరల్గా ఇంతకుముందు ఏం చేశారంటే, ప్రభుత్వాలు డెల్టా ప్రాంతాల్లోనో లేకపోతే పశుగ్రాసం అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని కొనుక్కొని కరువు ప్రాంతాలకి, కరువు మండలాలకి, కరువు జిల్లాలకి సరఫరా చేసే విధానం ఉండేది. ఈరోజు కనీసం పశువుల గురించి పట్టించుకునే ప్రణాళిక ఏదన్నా ఉందా ఈ ప్రభుత్వం దగ్గర అంటే ఏమీ లేదు. అంతేకాదు, ఇంతకుముందు ప్రభుత్వాలు, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కరువు మండలాల్లో ఎక్కడైతే త్రాగునీటి సమస్య వస్తుందో టర్ఫ్ అంటే ఒక టబ్ లాంటిది కట్టి ప్రతి ఏరియాలో కూడా అంటే పశువుల్ని త్రాగటానికి కట్టి అటువంటి ప్లాన్లనే చేసేవాళ్ళం. కానీ ఈరోజు అసలు అటువంటి ప్లాన్స్కే తెలియదుకాలు ఇచ్చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తున్నాను. మొన్న ఎవరో చెప్తున్నారు యానిమల్ ఒక పక్కనేమో కరువు, ఒక పక్కనేమో నిధులు లేవని అంటారు, కానీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం బ్రహ్మాండంగా వెలిగిపోతుందని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఏ విధంగా జరిగిందంటే యానిమల్ హస్బెండరీలో, ఫిషరీస్లో, వ్యవసాయంలో బ్రహ్మాండమైన ఆదాయాలు వచ్చినాయని చెప్పేసి చెప్పుకుంటుంది ప్రభుత్వం. ఇంకో పక్కేమో ఆర్థిక మంత్రి గారు వ్యవసాయంలో గ్రోత్ 8% కూడా లేదని చెప్పి చెప్తారు. ఈ విధంగా ప్రజల్ని మోసం చేయటం, ప్రజల్ని వాళ్ళ దిక్కుకి వాళ్ళనే వదిలేసేసి వాళ్ళ కర్మకి వాళ్ళనే వదిలేస్తుంది తప్పితే ఈ ప్రభుత్వం కేవలం ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకోవటం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం వరకే ఈ ప్రభుత్వం ఈ కన్ఫైన్ అయింది తప్పితే ప్రజల సమస్యలు పట్టించుకునే పాపాన పోవటం లేదు. ఈరోజు గ్రామాల్లో తీవ్ర కరువు సమస్యలు ఉన్నాయి. పశుగ్రాసం లేకుండా, త్రాగునీటి సమస్యలు లేకోకుండా, మరి అదేవిధంగా కరెంటు కోతల మూలంగా రకరకాల సమస్యలతో మరి ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2వ తారీఖున ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మండల కార్యాలయాల్లో, అదేవిధంగా నియోజకవర్గ కార్యాలయాల్లో, ఆర్డీఓ ఆఫీసులు ఎదురకుండా ధర్నాలు, పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో అందరు సీనియర్ లీడర్లు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారు. మరి అదే రోజున మాచర్లో 10 నుంచి 11 గంటల వరకు, ఎందుకంటే ఎండ అక్కడ తీవ్రంగా ఎండ పరిస్థితి ఉంది, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని 1 గంట మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, రాజశేఖర్ గారు, ఇంకా జిల్లాల నాయకులు, స్థానిక శాసనసభ్యులు అందరూ కలిసి 2వ తారీఖున ఉదయం 10 నుంచి 11 వరకు కూడా వరకు అక్కడ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలుస్తూ తప్పని ఏ విధంగా అంటారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి పొడుస్తున్న తూట్లని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర కేసులున్నంత మాత్రం, కేసులు చాలామంది ఇప్పుడు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉండినాయి, ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారు. మరి ఆ రోజు లేనిది ఈ రోజు ఎందుకు? అసలు ఈ ప్రభుత్వం బ్రతుకుతుందంటే పరిపాలన అంతటినీ కూడా వదిలేసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే దాని మీదే తప్పితే వేరే ప్రయత్నం లేదని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద మాట్లాడడం మేము చేయలేదని చెప్పాలి, లేకపోతే సోదాహరణంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుందో లెక్కల శాండ్ కానీ, లేదా క్యాపిటల్లో కానీ, నీరు మట్టిలో కానీ, లేదా పవర్ పర్చేజ్లో కానీ ఏ విధంగా చెప్పిందో దాన్ని సోదాహరణంగా ప్రజలకు వివరించాలి. కానీ మన ప్రతిపక్ష నాయకుడు కేసులుంటే కోర్టులో ఉన్నాయి, తప్పకుండా నిర్దోషంగా బయటకు వస్తాడు. కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా వ్యతిరేకంగా వెళ్తాయని చెప్పేసి మీరెందుకు భావిస్తున్నారు? సో అది తప్పు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల్ని కేంద్రంలో మంత్రులకి, కేంద్ర రాజకీయ నేషనల్ పార్టీస్కి అందరికీ కూడా తెలియజేయటంలో సఫలీకృతమయ్యాం. ఇది పార్టీ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏదో ఒక బండ వేసి వెళ్తాం అనేది సర్వసాధారణం. మహేశ్వరరెడ్డి గారు ఎన్నికల తర్వాత వచ్చినట్లయితే ఆయనకి తెలియక వచ్చాడు నిజంగా ఈ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు వెళ్ళిపోయే నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉండి 2-3 సంవత్సరాలు ఆయనతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొని టికెట్లు ఇచ్చే విషయంలో కానీ, పార్టీ నిర్ణయాల్లో కానీ పాలు పంచుకొని
ఈరోజు ప్రజాస్వామ్యం లేదనటం ఎంతవరకు సబబు అని చెప్పేసి మన అడుగుతా ఉన్నా నేను. ఏదో కొన్ని విధానాలను వ్యతిరేకించే అన్నారు. అసలు చాలామంది శాసనసభ్యులు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి విధానాలు నచ్చక వెళ్ళామంటున్నారు. ఏ రోజైనా సరే అంటే వాళ్ళకి ఏది నచ్చలేదు? రైతులకు రుణమాఫీ చేయలేదని అడగటంలో వాళ్ళకి నచ్చలేదా? లేదు, పట్టిసీమను వ్యతిరేకించినప్పుడు ఆ జిల్లా సీనియర్ నాయకుడైన నెహ్రూ గారే పట్టిసీమను వ్యతిరేకంగా మాట్లాడిన అసెంబ్లీలో వైఎస్ఆర్సిపి తరఫున మాట్లాడినప్పుడు దాన్ని ఇప్పుడు కాదని అంటున్నారా? లేకపోతే ఎన్నికల హామీలను తెలుగుదేశం పార్టీ అమలు చేయట్లేదని చేసే పోరాటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా? మాకు అర్థం కావట్లా. మీరు వెళ్ళిపోయారు మీ అవసరాల కోసమో, లేకపోతే మీకు వాళ్ళు చూపించిన తాయిలాల కోసమో, లేదా ఏ కారణంతో వెళ్ళిపోయారు? ప్రజలందరూ చెప్పుకున్నారు 20-30 కోట్ల రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి. అంతేగాని ప్రజాస్వామ్యం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించరు, ఇవన్నీ కూడా ఏమిటంటే మరి దిగజారుడు కామెంట్స్ తప్పితే అవి కామెంట్స్ కాదని చెప్పేసి భావిస్తారు.